అందరికి నమస్కారం. ఈరోజు మనం 21/2/2023 మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, పాడ్యమి, ఉదయం 9:02 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతుంది. విధియ కూడా ఈరోజు రాత్రి అనగా తెల్లవారుజామున 5:55 వరకు ఉండి తదుపరి తదియ కూడా ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్రం ఉదయం 8:58 వరకు ఉండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జం మధ్యాహ్నం 2:44 నుంచి 4:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:36 వరకు, తిరిగి రాత్రి 11:03 నుంచి 11:53 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు రాత్రి 11:23 నుంచి 12:50 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:40 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.